మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో శాండ్ పాలసీ సిస్టం ఇంకా గాడిలో పడలేదు. ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించి 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ అనుకున్న లక్ష్యాలు చేరడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆదేశాలు ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ లో ఆచరణలో కనిపించడం లేదు అనేది వాస్తవం. దీనిపైన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. తొలుత కేవలం లోడింగ్ ఖర్చులు మినహా ఇసుకను ఉచితంగా అందించాలనే ప్రభుత్వ పాలసీ, ఇది ఆచరణలో లేదనే వాదనలు మొదట్లో బలంగా వినిపించాయి. విపక్షం దీనిపై సర్కార్ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతల జోక్యం ఎక్కువైందని, దీనివల్లే ఉచిత ఇసుక సామాన్యులకు అందడం లేదని వైసీపీ ఆరోపించింది. ఇక దీంతో ఇసుక విధానంపై మరోసారి ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్వయంగా సీఎంఏ రంగంలోకి దిగి 2 సార్లు రివ్యూ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకూడదని, పక్కగా ఇసుక లబ్ధిదారులకు చేరాలని ఆదేశించారు. దీంతో ఇసుక విధానంలో మరికొన్ని సడలింపులు తీసుకొచ్చారు. ట్రాక్టర్లు ఎడ్ల బండిలో లోడింగ్ ఖర్చులు లేకుండా ఇసుకను అందజేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఫ్రీ శాండ్ పాలసీ ఎంత మేరకు అమల్లో ఉంది అనేది సందేహంగానే మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపి. పద్మ, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అయితే ఇసుక పాలసీకి సంబంధించి గతంలో ఏదైతే ఆరోపణలు చేశారో, అంటే ప్రతి పేదవాడికి కూడా ఇసుక అనేది చాలా ఉచితంగా చాలా ఫ్రీగా చాలా దగ్గర చేస్తామంటూ కూడా గతంలో అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల సమయంలో కూడా మాట్లాడిన ఆ ప్రభుత్వ పెద్దలు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో జరగడం లేదనేటటువంటిది చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఒకనొక దశలో ముఖ్యమంత్రి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పిలిపించుకుని మద్యం పాలసీకి సంబంధించి ఇసుక పాలసీకి సంబంధించి ఎవరు కూడా తలదూర్చద్దండి, దీంట్లో అవినీతి ఏమాత్రం జరిగినా కూడా సరే పూర్తిగా కూడా వాళ్ళదే స్థానికంగా ఉన్నటువంటి నేతలదే బాధ్యత అంటూ కూడా పెద్ద ఎత్తున అంటే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏదా అంటే ఎక్కడ కూడా అంటే చాలా ప్రాంతాల్లో రాయలసీమ జిల్లా కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇసుక అనేది స్వేచ్ఛగా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ మనం బుక్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మనం ముందుగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నా, లేదంటే మనం ఇసుక తోలుకోవాలనుకున్నా రకరకాల ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎందుకంటే అంటే కేవలం అంటే నేరుగా ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళి నేరుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. నదులు కావచ్చు లేదంటే కాలువలు కావచ్చు లేదంటే ఎక్కడ కూడా కేవలం ఎద్దల బండ్లతో వచ్చేటటువంటి రైతులు లేదంటే ఎద్దల బండ్లు పల్లెల్లో గ్రామాల్లో ఎవరైనా సరే వస్తే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్తే దాదాపుగా 1500 నుంచి 2000 లేదంటే 3000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక తిరుపతి జిల్లాలో ఇట్లా చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంటే గతంలో ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి ముఠా సభ్యులే ఇవాళ అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యి ఈ రకంగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. అది ఒక రాయలసీమ జిల్లాలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రభావం కనబడుతుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇక్కడ కుమ్మనూరు నుంచి పలమనేరు నుంచి లేదంటే కుప్పం మీదుగా నేరుగా తమిళనాడుకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. అదే స్థాయిలోనే వీకోటి నుంచి కూడా కర్ణాటక బార్డర్కి వెళ్ళి కర్ణాటక బార్డర్ దాటుకొని వెళ్ళి ఇసుకని అక్రమ రవాణా చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో సత్తివేడు లేదంటే నెల్లూరు లేదంటే జూడు నెల్లూరు ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నదుల్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా తమిళనాడుకి తీసుకెళ్లి ఒక్కొక్క లారీని 60 నుంచి 70 వేల రూపాయలు కూడా అక్కడ అమ్ముకుంటున్నారు. ఇన్ని చెక్ పోస్టులు దాటి వెళ్తున్నాయి అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో మనం చెప్పుకోవచ్చు. ఇట్లా అనంతపూర్ కావచ్చు లేదా చాలా ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి కర్ణాటక బార్డర్ వరకు కూడా ఈ ఇసుక అనేది వెళ్తుంది. అంటే గతంలో జరుగుతుంది, గతంలో జరిగింది, దాన్ని అరికడతామని చెప్పినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే అప్పట్లో ప్రభుత్వం ఏం చేసింది కేవలం ఒక అంటే ఒక అంటే అప్పట్లో 1500 నుంచి 2000 రూపాయల వరకు కూడా 1800 లేదా 800 900 రూపాయలతో ఒక ట్రాక్టర్ కి సెస్ రూపంలో డబ్బులు వసూలు చేసి అంటే బిల్స్ వేసి ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రయత్నం చేసింది. దానివల్ల అప్పట్లో 3000 4000 5000 రూపాయలు కూడా ఒక ట్రాక్టర్ పలికింది. కానీ ఇవాళ ప్రభుత్వ ఆదాయం వదులుకొని పేదలకందరికీ కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదంటే అపార్ట్మెంట్స్ ఎవరికైనా సరే ఉచితంగా అందించాలనే ఉద్దేశంలో కేవలం నామినల్గా ఒక ధర అనేది పెట్టి అంటే అది కూడా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది మాత్రమే పెట్టి దాని తర్వాత ఏర్పాటు చేస్తే ఇవాళ కూడా అలాంటి పరిస్థితి కేవలం 1500 రూపాయలు తగ్గింది అంతే తప్ప ఎక్కడ కూడా 2000 నుంచి 3000 రూపాయలు అనేది ఇంకా కూడా కొనసాగుతుంది. ఇక బయట ప్రాంతాల్లో 60 నుంచి 50 రైట్. థ్యాంక్ యూ గోపి.